పొంగులెట్కి గుడ్ బై చెబుతున్న అనుచరులు. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ కాకముందే సొంత అనుచరులతో బల ప్రదర్శనలు చేసిన ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్కొక్కరు షాక్ ఇస్తున్నారు. ఆయన అనుచరులంతా గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా భద్రాచలం నియోజకవర్గం నేత తెల్లం వెంకట్రావు అదే పని చేశారు. బీఆర్ఎస్ నుండి పొంగులేటికి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కూడా బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరే ముందు పొంగులేటి అన్ని నియోజకవర్గాలలో తిరిగి తమ అభ్యర్థులను ప్రకటించారు. అలా భద్రాచలం నుంచి తన అభ్యర్థిగా తెల్లం వెంకట్రావును ప్రకటించారు. ఏ పార్టీలో చేరినా అందరికి టికెట్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. తీరా చూస్తే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెల్లం వెంకట్రావుకు టికెట్ దక్కడం కష్టమైపోయింది. భద్రాచలంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన పోదం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని పసిగట్టిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెంటనే తెల్లం వెంకట్రావుతో చర్చలు జరిపారు. టికెట్ కూడా ఆఫర్ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరిపోయారు. ఒక తెల్లం వెంకట్రావువే కాదు, కొద్ది రోజుల నుంచి పొంగులటి క్యాంపుకు గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నియోజకవర్గ నేతలు గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇది ఒక అందుకు మంచిదేనని వారందరికీ కాంగ్రెస్ లో టికెట్లు దక్కడం అవమానమేనంటున్నారు. మొత్తంగా పొంగులేటికి ఉన్న అనుచర వర్గం మెల్లగా బీఆర్ఎస్ లో చేరిపోతుండడం మాత్రం పొంగులేటికి ఇబ్బందికరంగా మారింది.